నిమ్మగడ్డ రమేష్ కుమార్తో పేచీ వద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తోంది. యనమల రామకృష్ణుడు గారు ఎన్నికల మీద ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నటువంటిది మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. క్రిందటిసారి అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసినటువంటి సందర్భంలో ఏదైతే నిమ్మగడ్డ వాయిదా వేసిన తర్వాత వాయిదా వేయడానికి ముందు మాకుతో మాట మాత్రం కూడా చెప్పలేదు. కనీసం మా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కానీ మా హోమ్ సెక్రటరీతో కానీ లేకపోతే మా చీఫ్ సెక్రటరీతో కానీ ఎవరితో మాట్లాడలేదు. ఏకపక్షంగా అకస్మాత్తుగా ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అంటే దానికి నిమ్మగడ్డ ఏమో నేను ఇప్పటిదాకా జరిగిన ప్రక్రియను యథాతథంగా అంగీకరిస్తూ మిగతా ప్రక్రియకి సంబంధించి కోవిడ్ గురించిన సమాచారం రాబట్టి నేను ఆపేశానని ఆయన చెప్పడం, కోవిడ్కి సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వంగా మాకు రాకుండా ఈయనకి రావడం ఏంటి అన్నటువంటి పాయింట్ వాళ్ళంటాం. ఆయన ఆ టైంలో అప్పటికే లాక్డౌన్ సిస్టమ్ వచ్చేసింది కాబట్టి ఓకే, ఆ విచక్షణాధికారం ఆయనకు ఉంది, కోవిడ్ కారణంగా చెప్తున్నారు కాబట్టి ఆగండి. సేమ్ టైం ఈ దఫా అంటే ఒకటి అప్పటికే ఎలక్షన్ కోడ్ కంటిన్యూలో ఉంటే కనుక ఏ పని చేయలేరు కాబట్టి అట్లా వాయిదా వేసేటప్పుడు ఎన్నికల కోడ్ని ఎత్తేసి ఉండాల్సిందంటూ సుప్రీంకోర్టు ఎన్నికల కోడ్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు నెక్స్ట్ ఎన్నికలు జరపాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించండి అని ఆదేశించి ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించారు. నిమ్మగడ్డ సంప్రదిస్తే ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదు అన్నది ప్రభుత్వం. ఎందుకు వీలు లేదు అని నిమ్మగడ్డ అడిగారు. కోవిడ్ సెకండ్ వేవ్ గురించిన భయం ఉంది అని ప్రభుత్వం చెప్పింది. అది చిన్న సాకు మాత్రమే, నిర్వహించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సహకరించి తీరాల్సిందే అని నిమ్మగడ్డ తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని కోర్టుకి కూడా చెప్పారు. ప్రభుత్వం ఆల్రెడీ గోపాలకృష్ణ ద్వివేది పంచాయతీరాజ్ శాఖ నుంచి ఇది కరెక్ట్ కాదు, మేము నిర్వహించే కండిషన్లో లేము, అనేక మంది గ్రామీణ సిబ్బంది కావచ్చు అలాగే పోలీసులు కావచ్చు దీని బారిన పడ్డారు కాబట్టి, కోవిడ్ బారిన పడ్డారు కాబట్టి మేము నిర్వహించలేము అని చెప్పింది. అలా కుదరదు, ఎన్నికలు నిర్వహించాల్సిందే, ఎన్నికల సంఘానికి అవకాశం ఉందని ఇంకో పక్కన హైకోర్టు స్టే ఇవ్వడానికి కూడా నిరాకరించింది. అదే సందర్భంలో ఎన్నికల సంఘం వాదనలు వినిపించమంది. ఇలాంటి దశలో అనవసరమైన వివాదాలు వద్దు, ఎన్నికలు జరపడమే బెటర్ అన్నటువంటి పాయింట్ని ఇక్కడ సూచించింది తప్పించేది. సంప్రదించమంది కానీ ప్రభుత్వ ఆదేశాలతోనో లేదా ప్రభుత్వం ఓకే అన్నప్పుడే నడపండి అని చెప్పలేదు అన్నటువంటి విషయాన్ని యనమల లాజికల్గా గుర్తు చేస్తున్నారు. మరి దాన్ని ఆచరణలో పెడతారా లేదా ప్రభుత్వం అనేది చూద్దాం.